ఏయ్ దేవి ఆగు, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావి. చెప్పు దేవి, నీకు ఇష్టమా లేదా? ఒత్తుగారు అమ్మో అన్నయ్య. ఏయ్ దేవి, ఏంటిది లోన్లీ ప్లేస్ లో ఒంటరిగా స్నానం చేస్తున్నావు? చాలా డేంజరస్, అందరూ ఆడదండి, వచ్చేయ్. అలాగే అమ్మయ్యా, ఇట్లా వెళ్ళిపోయా? సరే ఇప్పటికైనా సమాధానం చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. నాకు మునిగే ఓపలేదు, నువ్వు మునుగు మునుగు. ఒరే విజయ్, ఎంతసేపు స్నానం చేస్తావురా నువ్వు? దేవి అమ్మా ఎక్కడ? ఏమో నాకెక్కడ కనపడలేదు. పొద్దున్నే గుడికి వెళదా ఉంది, ఇంతవరకు కనిపించలేదు. సరే నీకు కనిపిస్తే నేను గుడి దగ్గర ఉంటానని చెప్పు. బామ్మా ఇక్కడ ఉన్నారా? మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, పదండి అభిషేకానికి టైం అయింది. నేను నీకోసం వెతుకుతుంటాను. ఎంతసేపు స్నానం చేస్తావయ్యా? రొమ్మ పడుతుంది, త్వరగా. దేవి మునిగితే నువ్వు తేలేవేంట్రా? నేను అక్కడక్కడ ఉత్తర దిక్కులో మునిగాను, నువ్వు ఇక్కడ దక్షిణ దిక్కులో ఉండి నన్ను గుర్తుపట్టుకుని లాగుతావా? నాకేం తెలుసు, దేవి ఇక్కడ మునిగింది, కనపట్టలేదు. ఆ దేవి మునిగి చేప అయిపోయింది. అయినా దేవి పిచ్చి పట్టుకుని వచ్చిన బాస్ నీకు. దేవి ఇక్కడ మునిగిందా? మరి ఇక్కడ మునిగి ఏమైపోయిందా? అయితే మనం వెతుకుదాం, మనకు దొరుకుతేమో. లేదు దేవి, దొరికింది. నువ్వు వచ్చేట్రా, చుట్ట దొరికింది, చెంబు పోయింది. ఎక్కడా అబ్బ చెంబు? చెంబు చెంబు దొరుకుతుందా? ఇప్పుడు దొరుకుతుందా? పద్రాయ్ 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 పద్రాయ్